चंद्रबाबु नायडु प्रजास्वाम्यं गुरिंचि राज्यांगं गुरिंचि मात्लाडिते अंत दरिद्रं उंटदे। चंद्रबाबु नायडु वैएसआर कांग्रेस पार्टीलो गेलिचिनटुवंटि 23 मंदि शासन सभ्युल्नि तेलुगुदेशं पार्टीलो कंडुवाल कप्पि चेर्चुकुन्नाडु। इदि प्रजास्वाम्यमेना? इदि राज्यांगं अंबेडकर् गारु इदे राशाडा? प्रतिपक्ष पार्टीने निर्वीर्यं चेसि वाळ्ळ एम्मेल्येलनु चेर्चुकोनि నలుగురికి మంత్రి పదవులు ఇవ్వమని చెప్పి ఏ రాజ్యాంగంలో రాసింది? ఏ ప్రజాస్వామ్య నాయకులు చెప్తారు? చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అబద్ధం, చంద్రబాబు నాయుడు అనేటువంటి బతికి అబద్ధం, చంద్రబాబు నాయుడు అనేవాడే ఒక అబద్ధం. రాజారెడ్డి గారు రాజ్యాంగం అంటాడు. రాజారెడ్డి గారు రాజ్యాంగం ఈ రాష్ట్రం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే నడుస్తుంది. చంద్రబాబు నాయుడు ఉండగానే చంద్రబాబు నాయుడు తాత కిస్మిస్ నాయుడు రాసిన రాజ్యాంగంలో ఇటువంటి ప్రతిపక్ష పార్టీలకు ఎమ్మెల్యేలను చేర్చుకునే మంత్రులెమ్మని, ప్రతిపక్ష నాయకులకు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉండి 70 సంవత్సరాల వయసు వచ్చినా కూడా 10 మందికి చెప్పాల్సినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా కండువాలు కప్పి చేర్చుకోమని చెప్పి ఆడ బాబు చంద్రబాబు నాయుడు బాబు కర్జూర్ నాయుడు లేదా ఆడి తాత కిస్మిస్ నాయుడు రాజ్యాంగంలో ఇటువంటి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు 100% ప్రజాస్వామ్యంగానే నడుస్తున్నాడు. ఆయన పొంగనూరు నియోజకవర్గం కావచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో మా పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట మా పార్టీ చేయగలిగినటువంటి ప్రజలకు చేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్న చోట తప్పకుండా ఒక పెద్ద వ్యక్తితో ఫైట్ చేయటం వలన వచ్చేది లేదు సచ్చేది లేదు. కలిసి కనుక ప్రయాణం చేస్తే గ్రామాలు బాగుపడతాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆయన ప్రాంతంలో యునానిమస్గా కనుక పంచాయతీలు ఆయనకు అప్పచెబితే నిధులు ఎక్కువ ఇచ్చి గ్రామాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచించి ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు కావచ్చు లేకపోతే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు యునానిమస్గా ఆయనకు గౌరవంగా పంచాయతీరాజ్ మినిస్టర్కి ఇస్తే ఇచ్చి ఉంటారు. ఎందుకు చంద్రబాబు నాయుడు కుక్కలా ఏడుస్తాడు? చంద్రబాబు నాయుడికి ఏమైంది? ఎందుకు కుక్కలా ఏడుస్తాడు? ఆయన మీద పడి తప్పే ఉన్న దీంట్లో 70 పంచాయతీలు 80 పంచాయతీలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నియోజకవర్గంలో మాకు ఎక్కువ నిధులు ఇస్తారు, మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, పోటీ పెట్టినా గెలిచేది లేదు సచ్చే లేదు, ఏదో చంద్రబాబు నాయుడు సొల్లు కబుర్లు చెబుతూ ఉంటాడు అని చెప్పి ఆయన యునానిమస్కి ఇచ్చేసి ఉంటారు. ఫస్ట్ ఫేజ్ చూశారు కదా ఎన్నికలు, ఇచ్చేసి ఉంటారు. దానికి రాజ్యాంగం ఏదో విఫలమైపోయింది. నువ్వు 2018లో పంచాయతీలు టైం అయిపోయింది, నువ్వు 19 దాకా ఉన్నావు సంవత్సరం పాటు నువ్వు అసలు ఎందుకులు ఎందుకు పెట్టలా? ఈ రాష్ట్రం ఉన్నటువంటి 13,000 పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు వేసుకుని ఎందుకు నడిపావు? అంటే యునానిమస్ కాదా? స్పెషల్ ఆఫీసర్ అంటే నీ దగ్గర తొత్తులు కదా వాళ్ళు. గ్రామాల్లో వార్డు మెంబర్లు లేరు, పంచాయతీలు లేరు, ఎంపీడీసీ లేరు, జెడ్పీటీసీ లేవు, మున్సిపాలిటీ లేవు, అసలు లోకల్ బాడీసే లేవు. నువ్వు మగాడి అయితే ఎందుకు ఎన్నికలు పెట్టలా? ఆ రోజు నువ్వు ప్రజాస్వామ్య వాది అయితే ఆ రోజు ఎన్నికలు ఎందుకు పెట్టలా? ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి నిన్ను రాష్ట్ర ప్రజలు నేలకేసి కొట్టి నిన్న పక్కన పడేస్తే నీకు ఇవన్నీ కూడా గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు రాజ్యాంగం గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు. చంద్రబాబుకి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. సెకండ్ ఫేజ్ ఎన్నికలు అవగానే ఫస్ట్ ఫేజ్కి ఆయన మైండ్ ఎట్ అయిందో చూశాం. సెకండ్ ఫేజ్ అవగానే రష్యా అధ్యక్షుడు పుతిన్కి, అమెరికా అధ్యక్షుడికి, ఇంకా ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితికి కూడా ఈయన లేఖలు రాస్తాడు. పెట్టుబడి ఏం లేదు, ఎవడో ఒక నీబోటే టైప్ చేసి ఇస్తాడు, సంతకం పెట్టి పోస్టులు వేయటమే. కాబట్టి చంద్రబాబు నాయుడికి 2వ దశ కనుక ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు అయితే పూర్తిగా చిన్న మెదడు చితికిపోయి ఇంకా ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితికి కూడా లెటర్లు రాస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితి బాగాలేదు. ఆయన్ని, నిమ్మగడ్డ రమేష్ని ఇద్దరిని కూడా చెక్ చేయించి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈ లోకేష్ హాఫ్ నాలెడ్జ్ గడి, ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా, ఒక ముఖ్యమంత్రి మనోడుగా, 3 శాఖలుగా మంత్రిగా చేసినటువంటి ఈ దద్దమ్మ ఈ పొప్పు పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినటువంటి సన్నాసి, ఏదో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేటువంటి వ్యక్తులే కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ప్రజల మద్దతుతో ఎప్పుడు కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. అటువంటి
మతం సన్యాసి గురించి మీరు క్వశ్చన్లు ఎత్తే నేనేం సమాధానం చెబుతా. ఇక్కడ నాకు సర్పంచ్ గా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాపంచం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ ఏంటో గ్రామంలో చూసేవాడు. దమ్ము అంటే వెళ్ళి ఇప్పుడు ఫోర్త్ వేవ్ ఫిఫ్త్ వేవ్ అక్కడ ఉండదు. ఆ చిత్తూరు జిల్లాలో పోటీ చేయమన్నాను లోకేష్ ని, సర్పంచ్ గా ఓడిచిపోతే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా. రాష్ట్రం అంతా ఏ రకంగా ఉంటుందో గుడివాడలో కూడా అట్లాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందల, కుప్పల, కుప్పం, గుడివాడ అటువంటి సంబంధం ఏముండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్ని ప్రాంతాలకి, అన్ని పార్టీలకి, అన్ని వర్గాలకి సమానమైనటువంటి దృష్టితో చూసేటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి పులివెందల్లో ఎక్కువ రావటం, కుప్పంలో తక్కువ రావటం, గుడివాళ్ళు యావరేజ్ రావటం ఏముండదు. యావరేజ్ 85% జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నియోజకవర్గంలోనే సీట్లు వస్తాయి. మా నందిగామ మైలవరం నియోజకవర్గంలో ఇక్కడ సొల్లుగాడు ఒకడు ఉంటాడు, ఉమాగాడు అని చెప్పి పోస్కోలుగాడు. 48 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 44 వైసీపీ గెలిచింది, మూడు గెలిచాడు. దేవినేని ఉమాయి సొల్లుగాడు, ఒకటి ఇండిపెండెంట్. అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 135 135 పంచాయతీలకే టెక్కల్లో ఎన్నికలు జరిగితే 112 పంచాయతీలు వైసీపీ గెలిచింది, 23 పంచాయతీలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈరోజు ఎక్కడైనా సరే ఎక్కడైతే చంద్రబాబుకి ఎక్కువ భుజాన్ని వేసుకునే సొల్లు కబుర్లు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే తిడుతున్నారో వాళ్ళైతే ఇంకా దారుణాది దారుణంగా 90% పైన సీట్లు వైసీపీకి ఇచ్చి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పారు. ఈ బుద్ధి చెప్పినా కూడా ఈ బుద్ధి రాని చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో పరాభవం జరిగింది. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారని చెప్పి మైండ్ చెడిపోయి చిన్న మెదడు చితికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు పిచ్చివాడు వాగుతున్నాడు. వీళ్ళంతా కూడా వ్యూహంతో పంచాయతీ ఎన్నికలు ముందుకు తీసుకురావటం, ఆగిపోయినటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలను పక్కన పెడతాం, మున్సిపాలిటీలను పక్కన పెడతాం, గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు పెట్టి వర్గాలుగా విడగొట్టాలని చెప్పి ఫస్ట్ ఫేజ్ లో కౌంటింగ్ పెట్టగానే పగటికాళ్ళు కనేశారు. తెలుగుదేశం పార్టీకి 3000 పంచాయతీలు వచ్చేస్తాయి, దీన్ని చూసి ఆ తర్వాత విపరీతంగా వేస్తారని చెప్పి అయితే ప్రజలు దీన్ని రివర్స్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా స్పష్టమైనటువంటి గతంలో ఏ రకంగా అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాబంజనం ఉందో దాన్ని మించి ఈరోజు ఫస్ట్ ఫేజ్ లోనే ఇచ్చారు. కాబట్టి దాన్ని మించినటువంటి తీర్పులు ఏముంటాయి కానీ దాని లోపైతే ఉండవు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి ఆపేసాడు ఏమనుకున్నా, ఆపలేదమ్మా, మమ్మల్ని ఆపమంటున్నాడు ఆయన. ఆయన మిత్రపక్షం బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి, ఆయన ఢిల్లీ వెళ్ళి రిక్వెస్ట్ చేసి వస్తాడు. మా ఎంపీలను పోనీ ఆయనకు అప్పు చెబుతా, ఆయన తీసుకెళ్ళి రేపు ఢిల్లీ వెళ్ళినప్పుడు చెబుతూ మా ఎంపీలు వెళ్ళి ఆయన కలుపుతారు. ఎంత ఆపుతాడో 28 ఎంపీలను తీసుకెళ్ళి. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, వైజాగ్ ప్రాంత ప్రజలే కాకుండా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మీకు దాన్ని ఆపాలన్నటువంటి ఉద్దేశం కనుక తెలుగుదేశానికో, జనసేనకో, ఇతర పార్టీలకో మీకుంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి మీరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి, కేంద్ర ప్రభుత్వానికి మీ యొక్క విన్నపాలన తెలపాలి. ఒకవేళ ప్రజా పోరాటం చేయాల్సి వస్తే మీ అందరూ కలిసి, రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి పోరాటం చేయాలి. కానీ ఇల్లు కాలి ఎవరంటే చుట్టాలు ఇచ్చుకుంటాకి నిప్పు కావాలని చెప్పి అడిగాడంట. అట్లా దీన్ని కూడా, ఈ సంక్షోభాన్ని కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఈ పార్టీలు డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో బయట కూడా ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపడానికి అన్ని చర్యలు మేము తీసుకుంటాం. మీరు రాజకీయాలకు అతీతంగా
మీరు కూడా కలిసి రావాలని చెప్పి మీకేమన్నా దమ్ము ఉంటే మోడీ గారిని చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని విమర్శించవచ్చు గట్టిగా అడగొచ్చు మాకు సంబంధమైనటువంటి ఇష్యూని తీసుకొచ్చి మా మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా మీకేమన్నా నాలుగు ఓట్లు వస్తాయో గాని స్టీల్ ప్లాంట్ అయితే కనుక వచ్చే లాభం అయితే ఏముండదు నేను వహిస్తా కావాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాతో నడుపుతానంటే నేనే పోరాటం చేస్తా దగ్గరుండి ఇవన్నీ డ్రామా కంపెనీ ఆర్టిస్టులు అండి వీళ్ళందరూ వీళ్ళ దెబ్బకి ఎన్ని రావాలో డ్రామాను పడిపోయాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడు వేరు వేరే అని అనుకోట్లా ఎవరన్నా వెళ్ళి అడగను రోడ్డు మీదకి వెళ్ళి నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు వేరు వేరే అని ఈయన చెప్పింది ఆయన చేస్తాడు ఆయన చేసినప్పుడు ఇంత సంప్రదించి చేస్తాడు ఎన్నికలు ఆగిపోవటం కానీ పంచాయతీ ఎన్నికలు తీసుకురావటం కానీ ఈ ఫేజులు పెడతాం కానీ ఇదంతా కూడా మన హోటల్ పార్క్ ఎత్తులో చూశాం కదా మీటింగులు పెట్టుకుని ఏ రకంగా చేశారు ఏంటి అన్నది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు అయ్యేటప్పటికి చంద్రబాబు నాయుడు గోప గుయ్యమని కొట్టారు కాబట్టి మేము ఒకటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారేమో అని చెప్పి మళ్ళీ ఎమ్మటే స్టాండ్ మార్చేసి ఈయన కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షా గారికి ప్రధానమంత్రికి లేఖలు రాస్తాడు నిమ్మగడ్డ రమేష్ని ప్రెస్ మీట్లు పెట్టి నేను తిడతాను నాకు అడ్వాంటేజ్ అవుతాను నువ్వు తిట్టుకోమని చెప్పి ఈయన చెబుతాడు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో డ్రామా ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా కాబట్టి ఎంత ఈ రాష్ట్ర ప్రజలు 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు నాటకాలు చూస్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు తీసేసిన తహసీల్దారు చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయంగా సమాధి చేశారు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో నిలబడాలంటే ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించినటువంటి చంద్రబాబు నాయుడిని ఆ తెలుగుదేశం పార్టీ నాయకులో కార్యకర్తలో కేటరో ఆ పార్టీలోంచి మెడపెట్టి బయటికి గెంటితే కానీ తెలుగుదేశం పార్టీ ఏదో స్థాయిలో ఈ రాష్ట్రం నిలబడదు ఈ రాష్ట్ర ప్రజలు చేత్కరించుకుని అవతల పారేసినటువంటి చంద్రబాబు నాయుడిని పెట్టుకుని కనుక ఆ పార్టీ నడిస్తే ఆ పార్టీ బతుకు కుక్కలు చెంపిన విస్తరవుద్ది మాకు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏ ఎన్నికలకి భయపడే పార్టీ వైసీపీ కాదు వైసీపీ పుట్టుకే రాజీనామాలు చేసి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి పుట్టింది ఆ తర్వాత ఎన్ని బై ఎలక్షన్లు ఆడారు ఏం జరిగిందన్నది మీరు చూశారు కాబట్టి మున్సిపల్ ఎన్నికలు వచ్చినా జిల్లా పరిషత్తులు వచ్చినా మండల పరిషత్తులు వచ్చినా పంచాయతీలు వచ్చినా అసెంబ్లీ వచ్చినా పార్లమెంట్ వచ్చినా ఏది వచ్చినా కూడా జనం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉంటారు విజయం మాదే కాబట్టి ఎన్నికల గురించి భయపడేటువంటి వ్యక్తులు చంద్రబాబు లాంటి సోట దద్దమ్ము ఉండరు వాళ్ళని అడిగితే ఈ క్వశ్చన్ వాళ్ళు చెప్తారు ఈ చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి పనులు ఎప్పుడన్నా చేసి ఉంటే కేంద్ర బలగాలను పిలుచుకొచ్చి ఎలక్షన్లు ఆడతాం పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందినో లేకపోతే టీచర్లనో తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ నడుపుతాం ఇవన్నీ చేసి ఉంటే ఈ దేశానికి ఆదర్శంగా ఉండేవాడు చంద్రబాబు నాయుడికి మైండ్ చెడిపోయింది చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు చితికిపోయింది మొన్న జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి కొద్ది గొప్ప బుర్ర కూడా సాంతం పోయింది దయచేసి అతన్నే ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో టెస్ట్ చేయించండి ఆ పిచ్చోడు అడిగినటువంటి పిచ్చోడు చెప్పినటువంటి క్వశ్చన్లకు మమ్మల్ని సమాధానం అడిగితే మేము చెప్పలేము ఎవడన్నా మంచి డాక్టర్ని అడిగితే కనుక ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి ఆ డాక్టర్లో ఈయన ఎందుకు ఏమి డిజార్డర్ వచ్చింది ఈయనకి ఏ రకంగా మైండ్ చెడిపోయింది ఈయనకి ఏ రకంగా షాకుల మీద షాకులు ఈ రాష్ట్రంలో వెళ్ళిస్తున్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు అలా అయిపోయాడు అన్నది మీరు కనుక మంచి మెంటల్ డాక్టర్ని ఏమన్నా అడిగితే పక్కగా చెప్తారు నేనైతే అంత నాలెడ్జ్ లేదు నాకు ఆ మెంటల్ పేషెంట్ల మీద నేను చెప్పలేను